तारक मामा। अयो रामा। जया मैं ये टेनर में क्यों గోధుమ పిండిలో నేను నీ మీద కొంచెం గోధుమ పిండి చల్లుతాను. ఎందుకు ఎందుకేటి? మనం ఎలా పిండి చల్లుకుంటూ పోయామనుకోండి, అప్పుడు మొత్తం పిండి అంతా అయిపోతుంది కదా. ఏటి అయిపోని వచ్చేయ. ఆ తర్వాత నేను మీకు చపాతీలు అలా చేస్తానేటి. ఏం పర్వాలేదు, ఈరోజు నేను కేవలం అన్నంతో పని జరిపించేసుకుంటాను. మీరు అన్నంతో సరిపెట్టేసుకుంటారు, కానీ నాకు భోజనంలోకి చపాతీలు కావాలి కదే. ఇక మీరు వెళ్ళండి. ఎక్కడికి? సారికి. ఏం పర్వాలేదు. ఏటి అర్థం కావట్లేదేటి? ఈరోజు పిండి పడేసినాను, ఆయన కోపం లేదు. ఏటో ఈయన తీరు, నాకేట అర్థం కాదు. సరే సరే, నేను ఇప్పుడు షాపింగ్ చేయడానికి వెళ్ళాలి కదేటి. నేను అందరికి తొందరగా ఫోన్లు చేసేయాలి. హలో, నా బ్యాడ్కి రోజునా నా జయన్ మాట్లాడుతున్నాను. అరే జయ వదినా, చెప్పండి ఏం చేస్తారు మీరు? ఏం లేదు, ఒక ఊరగాయ అప్పడాలు ఆడుతుంది, అది రెడీ చేస్తున్నాను. అలాగా అయితే మీరు రాలేరు కదా. ఎక్కడికి? నేను ఇప్పుడు షాపింగ్ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నాను. అదే బంజారా హిల్స్ లో అదేదో కొత్త మాల తెచ్చారు, అక్కడ అన్ని మంచివి పనికొచ్చే వస్తువులు దొరుకుతాయట. నేను విన్నాను ఆ మాల్ గురించి. నేను అక్కడ టప్పు కోసం స్కూల్ బ్యాగు, షూస్, బట్టలు అన్ని ఆ మాల్ లో కొనాలి. యాక్చువల్లీ నేను చాలా షాపింగ్ చేయాలి. మరైతే మనం అరగంటలో కలుద్దామా? తప్పకుండా, అలాగే కలుద్దాం. అలాగే. అరే అలాగే అలాగే చేయవద్దునా, నేను వస్తాను. నేను ఇంటికి డిన్నర్ సెట్ తీసుకోవాలి, సోఫాకి కవర్స్ తీసుకోవాలి, గోగికి రెయిన్ కోట్ తీసుకోవాలి, అలాగే మా రోషన్ కోసం కొత్త టిఫిన్ బాక్స్ తీసుకోవాలి. చాలా సామాన్లు తీసుకోవాలి బాబు. అయ్యో నాకు బాగా గుర్తు చేశారు మీరు, నాను మా ఆయన గారి కోసం ఒక కొత్త లంచ్ బాక్స్ కొనాలి. అరే జయ వదినా, ఇందుకు థ్యాంక్స్ చెప్పడం దేనికి? అయినా విషయం చెప్పండి, మన పూర్తి మహిళా మండలి వస్తుందా లేదా? లేదు, అంజలి వదినా బయటికి ఎక్కడికో వెళ్తున్నారట. అరే కానీ బెండగిరి వదినతో మాట్లాడాను, ఆవిడ వస్తున్నారు. మరి కోమల వదిన బబిత గారికి ఫోన్ చేయాలి ఇక మనం, అంతే. అరే జయ వదిన, బబిత గారికి ఫోన్ చేయొద్దు. తను అయ్యర్బాయ్ ఉదయమే బయటికి వెళ్ళారు. అవునా, సరే మంచిదిలేండి, నన్ను కోమలోదనకు ఫోన్ చేసి అడుగుతాను. జయ వదిన, మీరు నాకు బాగా గుర్తొచ్చేవారు. మీ అనియ వదిన ఎలాగున్నారేటి? అందరూ బాగున్నారు. అక్కడ క్రికెట్ మ్యాచ్ బాగా జరిగిందని విన్నాను. చాలా బాగా జరిగింది. గుడ్ అయ్యో, మన కళ్ళు బై కేబుల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర సిడి ఉంటది, మీరు చూడండి, చాలా బాగుంటది. వావ్ జయ వదిన, మీరు చాలా మంచి ఐడియా ఇచ్చారు, ఈ రోజు సిడి తెప్పించుకుంటాను. లేదు లేదు, ఈ రోజు అదే బంజారా హిల్స్ లో అదేదో కొత్త మాల్ తెరిచారట, అక్కడికి మేమందరం షాపింగ్ వెళ్తున్నాం, మీరు కూడా వస్తారేటి. అలాగా? అయినా చేయ వదిన చాలా రోజులుగా ఊళ్ళో లేను కదా, నా షాపింగ్ పెండింగ్ లోనే ఉంది. పెన్ తీసుకున్నారా? పెన్ కాదు, పెండింగ్ అంటే నా షాపింగ్ కూడా మిగిలి ఉందని. వర్షాకాలం వస్తుంది కదా, నాకు
శాండిల్స్ తీసుకోవాలి, గోపికి రెయిన్ కోట్ తీసుకోవాలి, కుక్కర్ టీ కెటిల్ వేడి వేడిగా శాండ్విచ్లు తినే మజానే వేరు. శాండ్విచ్ మేకర్ కూడా తీసుకుంటాను. అయినా చేయవద్దున, ఎప్పుడు బయలుదేరాలి? ఇదిగో ఇప్పుడే ఒక అరగంటలో తయారయ్యి కిందకు వచ్చేస్తాను, కలిసి వెళ్ళిపోతాం. థ్యాంక్స్ చేయవద్దున, బాయ్. స్నానం చేశారా? స్నానం అవి చేసి ఫ్రెష్ తయారయ్యాను. నాను తయారైపోనాను. నిజమా? కేవలం మీకోసమే. మావయ్య గారు మన టప్పు బయటికెళ్ళారు కాబట్టి మీరు కోరుకుంటున్నారు కదేటి నాను బయటికెళ్ళాలని. వద్దు, ఏడు చెప్పకండి, నాకు అంతా అర్థమైపోనది. ఈరోజు మీరు ఒంటరిగా ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారే? అయితే మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. నన్ను బ్యాండగిరి వదిన, రోజున వదిన, కోమలు వదిన వాళ్ళతో పాటు షాపింగ్ చేయటానికి వెళ్తున్నాను. సాయంత్రం వరకు తిరిగి రాలేండి. అయ్యో, ఎప్పుడు ఎవరు వచ్చి ఉంటారేంటి? ఒక్క నిమిషం, నన్ను చూసి చెప్తాను. ఏదో ఒకరోజు నన్ను సన్యాసం చేసి తీరుతుంది.